హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బిగ్ బాస్ ప్రోమో ప్రపంచం సో ఈరోజు వచ్చిన ప్రోమో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఏంటంటే సో ఇది పూర్తిగా నామినేషన్స్కి సంబంధించినట్టుగానే అనిపించింది నాకు దాని మీద నడుస్తుంది సో అందులో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ పెట్టారనమాట ప్రోమోలో ఇందులో శోభాశెట్టి కిరణ్ నేను నామినేట్ చేశారు లాంగ్వేజ్ ఇష్యూ అని చెప్పేసి నామినేట్ చేశారు దామిని వచ్చేసి శోభాషెట్టిని నామినేట్ చేశారు ఉన్న హౌస్ మేట్స్ అందరిలోనూ నాకు లీస్ట్ శోభాషెట్టియే అని చెప్పేసి దామిని గారు రీజన్ అయితే చెప్పారు దానికి ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో తర్వాత వచ్చిందనమాట ప్రిన్సీ ప్రిన్సీ వచ్చేసి షకీల గారిని నామినేట్ చేశారు షకీలాని ఎందుకు నామినేట్ చేశారంటే షకీల లోపలికి రాగానే ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ప్రిన్సీని నేను ప్రిన్సీ అని అనగానే మీ మీ డాడీ కింగా అని అడిగింది అనమాట అక్కడ క్యాజువల్గానే అడిగినట్టు నాకు అనిపించింది అందులో ఒక వ్యంగ్యం అయితే నాకు ఏం కనిపించలేదు కానీ మన ప్రిన్సీ ఎలా తీసుకున్నాడంటే దాన్ని ఆ టోన్ నాకు నచ్చలేదు మీరు అడిగిన విధానం నాకు నచ్చలేదు అన్నట్టుగా దాని ఆ రీజన్ మీద వేశాడు ఇక్కడ నామినేషను తర్వాత సకీలా గారు ప్రిన్సీని నామినేట్ చేశారు ఎందుకంటే నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు నేను క్యాజువల్గానే చెప్పాను అయినా తను అలా తప్పుగా తీసుకున్నాడు కాబట్టి అతను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి షకీల గారు అయితే నామినేట్ చేశారు తర్వాత తర్వాత శోభాశెట్టి ధామిని మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది జరిగింది హీటెడ్ ఆర్గ్యుమెంట్ అది ఎందుకంటే శోభాశెట్టి పూర్తిగా తను తను డిఫెండ్ చేసుకోవడం కోసం నేనైతే తప్పేమీ చేయలేదు మీది చాలా చాలా తప్పు నామినేషన్ అయితే మీది అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా అగ్రెసివ్గానే రియాక్ట్ అయ్యింది తర్వాత సందీప్కి రితికాకు ఒక చిన్న గొడవ అయితే జరిగింది ఏదో తెలిస్తే చెప్పండి లేకపోతే తెలుసుకొని చెప్పండి కానీ అట్లా మాట్లాడొద్దని సంథింగ్ ఏదో గొడవ జరుగుతుంది సో సో ఈ గొడవ దేనికి సంబంధించింది అనేది మనకైతే తెలియట్లేదు ప్రస్తుతానికి సో ఎపిసోడ్ చూడాల్సిందే సో తర్వాత పల్లవి ప్రకాష్ వచ్చేసరికి కిరణ్ రాథోడ్ని నామినేట్ చేశారు సో మీది వ్యాల్యూడ్ రీజన్ కాదు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కిరణ్ గారు అంటున్నారు అనమాట మీది వ్యాల్యూడ్ రీజన్ కాదు అని తర్వాత శోభాసి వచ్చేసి అక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు అందరిని అంటున్నారు మీరు తింటావా అని అడిగితే అని చెప్పి ఒక తో సమాధానం చెప్తున్నారు ఇలా చెప్తే నేను ఎలా కనెక్ట్ అవుతాను అని చెప్పేసి తోనో సంథింగ్ ఎవరితోనో అంటున్నారు అమర్దీప్ అమర్దీప్ మీద అయితే కెమెరా పెట్టారు నాకు తెలిసి అక్కడ సందీప్ కూడా ఉన్నాడు అమర్దీప్ ఉన్నారు శివాజీ గారు ఉన్నారు సో వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరితో ఆ డిస్కషన్ అయితే జరుగుతుంది తర్వాత శోభాశ్రీ పల్లవి ప్రసాద్ ఇద్దరు ఎన్కౌంటర్ అయినట్టు చూపించి వెంటనే అక్క నేను మీరు ఏది చెప్పినా చేశాను కదా అని చెప్పేసి పల్లవి ప్రకాష్ అంటున్నట్టు పెట్టారనమాట అంటే ఇది శోభాశ్రీని ఉద్దేశించా ఖచ్చితంగా ఆమె వంటగదిలో ఉన్నప్పుడు ఇతను పిలిచి ఉండొచ్చు పిలిచినప్పుడు ఇతను రాలేదు అనే ఆర్గ్యుమెంట్ ఏమైనా ఎలిగేషన్ ఇస్తే నేను ఎప్పుడు పిలిచినా వచ్చానని చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టున్నాడు తర్వాత శోభాశెట్టి దామిని మధ్య డిస్కషన్ మళ్ళీ చేశాడు అంటే ఈ శోభాశెట్టి ఏంటంటే కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు కదా ఆవిడ ప్రతిదానికి నేను ప్రధానగా గమనించినంత వరకు సో ఆ రియాక్షన్ దామిని గారిని కార్నర్ చేసే విధంగా అనమాట మీదైతే పూర్తిగా ఇన్వాలిడ్ నామినేషన్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడింది మాట్లాడితే ధామిని గారు మీరు నామినేట్ చేసుకోండి కావాలంటే అన్నట్టుగా ఒక డైలాగ్ మాట్లాడితే మీరు నాకు చెప్పకండి అది నామినేట్ చేయాల్సి ఎవరిని నేను నామినేట్ చేయాలి అనేది నాకు తెలుసు నేను మీలాగైతే సిల్లీ రీజన్తో అయితే ఎవరిని నామినేట్ చేయను అన్నది కాకపోతే ఈవి చూద్దాం ఫర్దర్గా ఏ సిల్లీ రీజన్తో ఎవరిని నామినేట్ చేయకుండా ఉంటుందో ఉండదో మనం చూద్దాం బిగ్ బాస్లో ఏది అసాధ్యం కాదు అన్ని సాధ్యాలే సో చూద్దాం తర్వాత శోభా గారు గౌతమ్ని నామినేట్ చేసినట్టు ఉన్నది ఆవిడ సో దానివల్ల గౌతమ్ గారి దగ్గరికి వచ్చి మేడం ఏంటండి శోభ గారు అనేది అనేసరికి మీరు నువ్వు మరీ అంత రెస్పెక్ట్ అవ్వక్కర్లేదు నాకు చాలా సర్కస్టిక్గా అనిపిస్తుంది మాటలు అని శోభ మళ్ళీ ఈమె నామినేట్ చేసి ఈమె రియాక్ట్ అనమాట అతనేమో ఏదో కౌంటర్ ఏదో చెప్పినట్టు ఉన్నాడు దాని తర్వాత మీరు నా మాట వినే పరిస్థితుల్లో లేరు కాబట్టి నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా చెప్పను అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట అంటే ఈవిడి మీద ఎవరైనా నామినేషన్ వేసినా ఈవిడ వెళ్తుంది ఈవిడ ఎవరి మీద అయితే నామినేట్ చేస్తుందో వాళ్ళ మీద కూడా ఈవిడ వెళ్తుంది అలా అనిపించింది నాకు చూడగానే సో ఇది ఇప్పటిదాకా ఉన్న బిగ్ బాస్ ప్రోమో ప్రపంచంలో ఉన్న అప్డేట్ అయితే సో ఓవరాల్గా ఇందులో హైలైట్ అయ్యింది మాత్రం శోభా శెట్టి సో ఈవిడ ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ప్రతి ఎపిసోడ్లోనే హైలైటెడ్గా ఉండబోతుందని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఒక్క ప్రోమోలోనే ఇద్దరితో గొడ ఆమె నామినేట్ చేసిన దానికి ఆవిడే గొడవ వేసుకుంది అతను ఆమెను నామినేట్ చేసినందుకు కూడా ఆవిడే గొడవ వేసుకుంది అనమాట సో సో దట్స్ఆర్ ఫర్ దిస్ వీడియోగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి